హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీటూబి లైవ్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ వీకెండ్ ప్రేక్షకుల ముందుకు ఏకంగా 5 సినిమాలు భారీ ఎత్తున బరిలోకి దిగగా, 5 సినిమాలు వేటికవే డిఫరెంట్ జానర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఆ 5 సినిమాలలో వీకెండ్ లో బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచిన సినిమా ఏదో తెలుసుకుందాం పదండి. ఏ సినిమా కా సినిమానే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చినప్పటికీ ప్రేక్షకులను కూడా అదే విధంగా అలరిస్తున్నాయి ఈ సినిమాలు. అన్ని వర్గాలను ఆకట్టుకున్న సినిమా చివరిగా విజేతగా నిలుస్తుంది. ముందుగా అంతరిక్షం సినిమా మాస్ ఆడియన్స్ కి పూర్తిగా దూరంగా ఉండగా, క్లాస్ ఆడియన్స్ అలాగే ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఇష్టపడేవారు కొంతవరకు ఈ సినిమాను చూడడానికి వెళ్తున్నారు. దాంతో సినిమా రేసులో కొద్దిగా వెనుకబడిందనే చెప్పాలి. ఇక మరో సినిమా పడిపడి లేచే మనసు యూత్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని కొంతవరకు ఆకట్టుకుంటున్న సెకండ్ హాఫ్ వీక్ గా ఉండటం సినిమాకు మైనస్ పాయింట్ గా మారింది. దాంతో సినిమా ఫైనల్ గా యావరేజ్ టు అబో యావరేజ్ గానే నిలవడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫేట్ కొంచెం తేడాగానే కనిపిస్తుంది. ఇక కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ నటించిన జీరో బాలీవుడ్ లో ఊపేస్తున్నా కానీ టాలీవుడ్ లో మొదటి రోజు కలెక్షన్ల పరంగా దుమ్ము లేపినా ఓవరాల్ గా టాక్ పెద్దగా అడ్వాంటేజ్ గా నిలవలేకపోయింది. దాంతో ఈ సినిమా కలెక్షన్స్ కూడా లాంగ్ రన్ లో ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారగా, ఫ్యామిలీ ఆడియన్స్ ని, ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్న ఈ సినిమా అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని మాత్రం ఆకట్టుకోవడం లేదు. కన్నడ స్టార్ యష్ నటించిన లేటెస్ట్ మూవీ కేజీఎఫ్ మాస్ ని ఓ రేంజ్ లో అలరిస్తుండగా, క్లాస్ అండ్ డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వారు మాత్రం కొద్దిగా దూరం పెట్టారు. కానీ కర్ణాటక ఏరియా మరియు మరికొన్ని ఏరియాలలో అల్టిమేట్ ఓపెనింగ్స్ ని సాధించి దుమ్ము దుమారం చేసింది ఈ సినిమా. ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సినిమాకు మంచి టాకే లభిస్తున్నా కానీ ఫైనల్ గా అన్ని వర్గాలను సినిమా రీచ్ కాలేకపోతుంది. ఇక పోటీలో నిలిచిన చివరి సినిమా మారీ 2 మాత్రం మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే చాలా తక్కువ పబ్లిసిటీని సొంతం చేసుకున్నా కానీ తెలుగులో మంచి ఆక్యుపెన్సీతో కలెక్ షో షోకి ఇంప్రూవ్మెంట్ ను సొంతం చేసుకుంటుంది. కామెడీ, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని వర్గాలు కోరుకునే వారు నచ్చే సన్నివేశాలు ఉన్న మారీ 2 ఓవరాల్ గా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న సినిమాగా చెప్పుకోవాలి. వీకెండ్ లో ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, మాస్ ఆడియన్స్ ఇలా అందరూ వెళ్లే సినిమా ఏదైనా ఉంది అంటే ఇది ఖచ్చితంగా మారీ 2 అనే చెప్పాలి. మిగిలిన సినిమాలలో మాస్ ని అలరించే సినిమాలుగా కేజీఎఫ్ ఉన్నప్పటికీ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీగా మాత్రం ఆ సినిమా నిలవలేకపోయింది. కానీ అన్ని వర్గాలను ఆకట్టుకునే సినిమాగా మారీ 2 నిలవడంతో ఫైనల్ గా ఈ వీకెండ్ వేటికవే డిఫరెంట్ జానర్ లో ఎంచుకున్నప్పటికీ అన్ని వర్గాలకు చేరువైన సినిమాగా మారీ 2 నిలిచిందని చెప్పవచ్చు. మీరు ఈ 5 సినిమాలలో ఎన్ని సినిమాలు చూసారో, ఆ సినిమాల రిజల్ట్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.